వెంకటాద్రి సమంస్థానం బ్రహ్మాండే నాస్తి కించన వెంకటేశ సమో దేవో నభూతో నభవిష్యతి. శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క సహస్రనామావళిలో 161వ నామం ఓం ఆదితేయాయ నమః. అంటే అదితి గర్భములో ఉదయించినటువంటి ఓ వామనస్వరూప నీకు నమస్కారము. ఇక్కడ స్వామివారి యొక్క పరమ ప్రసన్నతను మనం గుర్తు చేసుకోవాలి. ఎందుకంటే ఒకనొక సమయంలో చతుర్ముఖ బ్రహ్మకి శ్రీమన్నారాయణుని యొక్క నాభీకమలంలో ఉత్పత్తి అయిన తర్వాత, ఆయన తపస్సు పరిపూర్ణమైన తర్వాత శ్రీ మహావిష్ణువు ప్రత్యక్షమై సృష్టి కార్యాన్ని చేయమని ఆదేశం ఇచ్చాడు. అప్పుడు ఆయన శరీరం నుంచి ప్రజాపతులను ఉత్పత్తి చేశారు. ఆయన మనస్సు నుంచి 84 లక్షల విలక్షణమైనటువంటి జీవరాశిని ఆయన లోకంలోకి వచ్చేట్లుగా చేశారు. మరి బ్రహ్మ యొక్క శరీరంలోంచి వచ్చినటువంటి ప్రజాపతులలో గొప్ప తపస్యాలు శృతపుడు ఆయన ధర్మపత్నితో కలిసి ఆయన భగవంతుణ్ణి గొప్పగా తపస్సు చేసి ప్రత్యక్షం చేసుకుని, పరమాత్మ నాకు ప్రత్యక్షమైనటువంటి నువ్వు నాకు పుత్రుడుగా పుట్టాలి అని వెంటనే అభిమతాధిక దాన రసికుడు శ్రీమన్నారాయణుడు ఆయన ప్రత్యక్షమై, ఆయన నీవు నీ ధర్మపత్నితో కలిసి నీవు మనసా వాచ కర్మణ నన్ను ఆరాధించావు ఆశ్రయించావు, నువ్వు ఎంతగా తపించిపోయావు, అందుకని త్రికరణ శుద్ధిగా నేను చేసినటువంటి నీ పనికి 3 జన్మలలో నీకు పుత్రుడిని అవుతాను. అంటే స్వామివారికి జన్మలు అజాయమాన బహుధా విజాయతే అని ఎంతగానో పుట్టవలసినటువంటి అవసరం లేనటువంటి వాడు పుడుతూ ఉంటాడు. ఆయనది లీల. మరి ఈయనదో జన్మలు. అంటే కొన్ని విస్తారమైనటువంటి దేవజన్మలు అవ్వచ్చు, లేదా మానవ జన్మలు అవ్వచ్చు. అందులో ముందు సుతపుడికి ఆయన భార్యకి పుట్టినటువంటి వాడు శ్రీ మహావిష్ణు. మళ్ళా అలాగే ప్రధానంగా మనం ఇప్పుడు చెప్పుకుంటూ ఉండేటువంటి అదితికి కశ్యప ప్రజాపతికి పుట్టినటువంటి వాడు వామనుడు. తర్వాత ఈయనే కృష్ణనామంతో ద్వాపర యుగంలో పరిపూర్ణావతారంగా ఆయన వసుదేవుడికి, అలాగే దేవకికి చరసాలలో శ్రావణ బహుళాష్టమి నాడు ఆయన అతిరాత్రి వేళ ఆవిర్భవించాడు. కనుక ఇప్పుడు ఆదితేయాయ నమః అని అంటే ఆయన గొప్ప సంతానమై వచ్చాడు. సంతానము అని అంటే పుత్రత్వము అనేటువంటిది ఒక అర్థము, జ్ఞానము అనేటువంటిది మరొక అర్థము. అంటే సంతానముల యొక్క వైలక్షణ్యం కూడా మనం తెలుసుకోవాలి. సప్త సంతానంబులలో అఖిలము కానిది కావ్యంబుగానా అని ఓ మహాకవి అన్నాడు అని అంటే, అని కావ్యం అనేటువంటిది రాయటం అంత పవిత్రంగా అనిపించి అక్షర గవాక్షాల్లోంచి పరమాత్మ సాక్షాత్కారాన్ని పొందాడు. ఇక్కడ అదితికి పుణ్యాల పంటయి ఆ యొక్క వామనస్వామి వచ్చాడు. ఆ వామనస్వామి రావటం అనేటువంటిది కేవలం అదితికే కాదు, అసలు ఆ అదితి పొందినటువంటిది ఏమిటి అని అంటే, అదితి అనేటువంటి మాట మనం దేవమాత అనే అర్థంలోనే చెప్పుకుని ఆయన ఉపేంద్రుడిగా ఇంద్ర సోదరుడిగా దేవతల తోబుట్టుగా ఆయన వచ్చాడు అని మనం అనుకుంటున్నాం. వాస్తవం గ్రహించాలి. మనకి మహాభారతంలో ఎన్నో ప్రశ్నోత్తర ఘట్టాలు ఉన్నాయి, జ్ఞానాన్ని ఇచ్చినటువంటి ఘట్టాలు ఉన్నాయి. అందుకే మహాభారతం అంటే అన్నదమ్ముల పోట్లాట అని అనుకోకూడదు. మొదటి నుంచి చివరి వరకు సాగినటువంటి కర్మ కథాప్రవాహం, జ్ఞాన కథాప్రవాహం, భక్తి కథాప్రవాహం అది. అందుకే పుమాన్ వాసుదేవోత్ర కీర్త్యతేత్ర సనాతన, భగవాన్ వాసుదేవోత్ర కీర్త్యతేత్ర సనాతన అని చెప్పి పురాణాలు చెప్తున్నాయి. కాబట్టి ఆ వాసుదేవుడు జ్ఞానముగా భక్తులకు గోచరిస్తాడు. ఇప్పుడు యక్షప్రశ్నంలో మొట్టమొదటి ప్రశ్న ఏమిటంటే, యక్షుడు అడిగింది, కిం స్వీత్ ఆదిత్యమున్నయతి, అయ్యా సూర్యుణ్ణి ఉద్ధరిస్తున్నటువంటి వాడెవరు, పైకి తీసుకొస్తున్నటువంటి వాడెవరు అని ఆ యక్షుడు ధర్మరాజుని ప్రశ్నిస్తే, బ్రహ్మ ఆదిత్యం ఉన్నయతి అని అన్నారు. బ్రహ్మమే ఆ యొక్క సూర్యుణ్ణి పైకి తీసుకొస్తున్నాడు. ఎందుకంటే ఉపనిషత్తులు చెప్తున్నాయి కదా, భీషోదేతి సూర్య భీషోదేతి చంద్రమ మృత్యుర్ధావతి పంచమహ అని చెప్పి అయితే నీలకంఠీయ వ్యాఖ్యానం చేసినటువంటి మహాభారత సూక్ష్మాలను తెలిసినటువంటి ఆ పరతత్వ ఋషి ఏం చెప్పారంటే, ఆదిత్య అనంటే అయ్యా జీవుడు. కాబట్టి
మనం తెలుసుకోవాల్సింది ఏమిటంటే ఆదిత్యుణ్ణి అంటే జీవుణ్ణి ఉద్ధరింపజేసేది ఏది అంటే బ్రహ్మము, ఇది మనం తెలుసుకోవాలి అని అన్నారు. కనుక ఆదిత్యేయ అంటే జీవుణ్ణి ఉద్ధరించేటువంటి పరబ్రహ్మము. ఇదిగో ఈ వెంకటాచలం వంద ఉన్నాడు నాయన, ఈయన శంఖచక్రాది ఆయుధాలతో ఉండేటువంటి ఒక అర్చామూర్తిగా ఈయన ఏదో నిత్య కళ్యాణ చక్రవర్తి కనుక మనకి సుఖాలను ఇస్తాడని అనుకోకండి. ఈయన సాక్షాత్తు పరమపదము నుంచి వచ్చినటువంటి శ్రీమన్నారాయణుడు, అదే నిజమైనటువంటి సుప్రభాతం ఆసత్యమే. శ్రీ వైకుంఠ విరక్తాయ స్వామి పుష్కరిణీతటే. కాబట్టి అటువంటి పరబ్రహ్మముగా చెప్పేటువంటిది ఆదిత్యేయాయ నమః అనేటువంటిది, సామాన్యంగా చెప్పేటువంటిది ఆ ఆదిత్యేయుడు ఎవరో కాదు ఆయన త్రివిక్రముడు అనేటువంటి అర్థాన్ని చెప్పేటువంటిది. కనుక జ్ఞానము వస్తుంది, లౌకికమైనటువంటి అమృతత్వ స్థితి కలుగుతుంది. కనుక అంతటి భక్తిభరితమైనటువంటి నామామృతాన్ని మనం అన్ని వేళలా ఓం ఆదిత్యేయాయ నమః ఆదిత్యేయాయ నమః అని మనం తలుచుకుంటూ ఉంటే మనం ఉన్నతోన్నతమైనటువంటి స్థితులకు వెళ్ళిపోతూ ఉంటాం. ఆ తర్వాత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క సహస్రనామామృతంలో 162వ నామం ఓం అనఘాయ నమః. అఘం అంటే పాపము, అనఘము అంటే పాపము లేనటువంటి స్థితి. పాపము లేనటువంటి వాడు పరమాత్మ అని చెప్తున్నాం. పరమాత్మకి పాపం ఎందుకు అంటుందండి? అంటే భగవంతుడు కూడా ఎంతోమందిని ఆయన హననం చేశాడు కనుక ఆయనకి ఆ కర్మ అంటుతుంది అని చెప్పి అంటూ ఉంటారు. అది చమత్కారం. నిజానికి నా కర్మ లిప్యతేనరే, ఆయనకే మన యొక్క కర్మలు అప్పగించేస్తే మనకే కర్మ లేనటువంటి స్థితి వస్తూ ఉంటే, పుణ్యపాపములు లేనటువంటి స్థితి వస్తూ ఉంటే, కృష్ణార్పణమస్తు శ్రీనివాసార్పణమస్తు అని మనం చేసిన పుణ్యకర్మల ఫలాన్ని పరమాత్మకి సమర్పించేస్తే మనకంటనప్పుడు పరమాత్మకి ఎలా అంటుంది? కాబట్టి ఆయన ఎప్పుడూ కూడా అఘము అంటనటువంటి వాడే. మనం ఆయనను మన ఎందు ఉన్నాడని చెప్పి యథాదర్శే తథాత్మని అని ఉపనిషత్తు చెప్పినట్లుగా కనుక అద్దముందు మనం ముఖం చూసుకున్నట్టుగా అంతర్యామి అయినటువంటి పరమాత్మను మనం దర్శిస్తే మనము జీవుడుగాను జీవుణ్ణి కలిగినటువంటి వాడుగాను పవిత్రమైపోతున్నాం. కనుక ఈ తత్వము ఆవిష్కరింపబడిన తర్వాత పరమాత్మను తెలుసుకుంటే ఆయన అనఘ అని కీర్తించాలి అని అనిపిస్తుంది. అంతేకాదు అనఘ అంటే పాపము లేనటువంటి వాడనే కాకుండా పాపములను తొలగించేవాడు. అలా ఎప్పుడన్నా చేశాడా అండి అంటే మహాపాపాత్ముల పట్ల ఆయన ప్రవర్తించిన తీరటువంటిదే. తనను తెలుసో తెలియకుండానో ముట్టుకుంటే అగ్ని ఎలా కాల్చేస్తుందో పరమాత్మ ఏ రూపంలో ఆయన్ని పట్టుకున్నా కూడా ఆయన అలా చేశాడు. ఘంటాకర్ణుడు అనేటువంటి వాడు స్వామి నామమే వినపడకూడదని చెప్పి చెవులు ఘంటలు కట్టుకుంటే ఆయనకు మోక్షాన్ని ఇచ్చేశాడు. ఎందుకంటే ఆయన మనస్సులో నారాయణ నామం వినపడకూడదు, శ్రీనివాస నామం వినపడకూడదు అనే సంకల్పమే ఎంతో కాలం ఉంది కాబట్టి, ఆ పాపములను పోగొట్టింది కాబట్టి మమ పాపము అపాగురుదేవా అని ఆయన ఏం ప్రార్థించలేదు. కానీ ఆయన రూపమునే ఆయన శంఖచక్రాది ఆయుధములతో ఉండేటువంటి ఆయన యొక్క దివ్య సాక్షాత్కారాన్ని నిరంతరం అనుభవించాడు కాబట్టి ఘంటాకర్ణుడికి మోక్షం వచ్చింది. చివరి కాలంలో భయము చేత నారాయణాని దేహ సంబంధమైనటువంటి వాడిని పిలిచినా కూడా అంత్యకాల నారాయణ స్మరణ చేత యమభటుల చేత భయపడి కేవలం పెదవులకే పరిమితమైన నారాయణ నామం పలికినా కూడా ఆ యొక్క అఘమును తొలగించినటువంటి వాడు. కనుక అనఘ అనంటే ఎటువంటి తిరియక్కులకైనా పాపము తొలగించగలిగినటువంటి వాడు. కేవలం తెలియకుండా ఒక తిరియక్కు వచ్చి సేవ చేసిందనుకోండి, ఒక ముత్యాల హారాన్ని పట్టుకెళ్ళి దేవాలయ పంక్తులపై ఉంచుకుని అవేవో తినే ఆహారం అనుకుని ఆ ముత్యాల హారాన్ని కొరికితే అవి వెళ్ళి దేవాలయ ముంగిట్లో పడితే ముత్యాల ముగ్గు పెట్టినటువంటి పుణ్యం వచ్చి ఆ చిలుక మరి పరమాత్మ లోకానికి చేరిపోయింది. మరి ఆయన అనఘుడు కాదు, పాపాన్ని పోగొట్టేటువంటి వాడు కాదు, పాపమే లేనటువంటి దివ్యస్వరూపుడు కాదు. ఒక పాము ఏదో ఆహారం ఎలుక ఇత్యాదుల కోసం దేవళంలోకి వెళ్ళి రాత్రి వేళ ఒక్కసారి పడగెత్తి తన ప్రణామణి పంక్తి చేత దేవాలయాన్నంతా కూడా ప్రకాశింపజేస్తే పరమ పవిత్రమైనటువంటి కాలంలో దేవాలయంలో దీపం పెడితే ఎంత పుణ్యం వచ్చిందో తెలియక చేసినటువంటి ఆ తిరియకుకి జీవికి క్షుద్రజీవికి విషంతో కూడినటువంటి దానికి మళ్ళా ఉత్తమమైనటువంటి
సుశీలకు పుత్రుడిగా పుట్టేటువంటి జన్మ ఇవ్వలేదు. ఎక్కడో గ్రీష్మాతపాన్ని తట్టుకోలేకుండా వెళ్ళి ఒక హంస ఆ యొక్క పక్కనే ఉండేటువంటి పుష్కరిణిలో మునిగి ఆ యొక్క గ్రీష్మాతమే మేలు, గ్రీష్మాతపాన్ని మించినటువంటి సూర్యకాంతికి మించినటువంటి సలసలా కాగిపోయేటువంటి పుష్కరిణి జలంలో అనవసరంగా మునిగాను అని చెప్పి బయటకు వచ్చి పాపం దేవాలయంలో అలా 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 రెక్కలతో దుమ్ము పోయేట్టుగా చేసి ఆ యొక్క పైనుండేటువంటి పుష్కరిణి జలాలని అక్కడ ప్రోక్షణం చేస్తే ఆ యొక్క దేవాలయ సమ్మార్జనం చేసినటువంటి పుణ్యం వచ్చి ఆ యొక్క హంస తరించుకోలేదు. ఇలా ఎన్ని జీవులు బలిపీఠం దగ్గర ఉండేటువంటి ఆ యొక్క ప్రసాదాన్ని, స్వామి నివేదితాన్ని అలా స్వీకరించినటువంటి కాకి ఉత్తమ జన్మ పొందలేదు. కాబట్టి ఎటువంటి జీవికైనా పాపాన్ని తొలగించగలిగినటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి, జాలిగుండెల ఏడుకొండల ప్రభు మనం తెలిసి చేసేటువంటి పుణ్యాలకు పొంగిపోడా. సర్వతో పాప విదూరుడైనటువంటి ఆయన ఆశ్రిత సంరక్షకుడై మన పాపములను తొలగించరా. కాబట్టి మనం ఆయన్ని ఓం అనఘాయ నమః అనఘాయ నమః అనఘాయ నమః అని త్రిశుద్ధిగా త్రికరణ శుద్ధిగా ఆయన్ని ఆశ్రయిస్తే మన నుంచి తొలగినటువంటి పాపమే ఉండదు. ఆ తర్వాత శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క దివ్య నామావళిలో 163వ నామం ఓం హరయే నమః. ఎప్పుడూ కూడా హరయే నమః హరయే నమః హరయే నమః అని ఈ వాగింద్రియం పనిచేసినంతకాలం జీవుడు అనుకుంటూ ఉండాలి. ఎందుకంటే హరి హరతు పాపాని అని చెప్పి స్పష్టంగా ఉపనిషత్తులు చెప్తూ ఉన్నాయి. హరి పాపములను హరించేస్తాడు. అంతేకాదండి, హరి హవిర్భాగములను స్వీకరించి ఆ యొక్క యజ్ఞమును పరిపూర్ణం చేస్తాడు. అలా వెంకటాచలంలో ఋషులు యజ్ఞము చేస్తూ ఉంటే వచ్చి వాళ్ళ లోపములను సరిదిద్దినటువంటి వాడు శ్రీ వెంకటేశ్వరుడు. యజ్ఞ పరమః, యజ్ఞమే పరమమైనటువంటి కర్మ. విష్ణు పరమః, ఆ ఫలాన్ని యజ్ఞఫలాన్ని భుజించగలిగినటువంటి సామర్థ్యం కలిగినటువంటి వాడు పరబ్రహ్మమైనటువంటి శ్రీ మహావిష్ణువే. అందుకే వెంకటాచలంలో ఋషులు చాలా శ్రద్ధతో ఆ యొక్క దివ్యమైనటువంటి యజ్ఞాదులు చేశారు. మరి పూర్ణఫలాన్ని పొందే ముందుగా వప వేస్తారు. వప ఎలా వేయాలో మీమాంసకుల్లో చర్చ వచ్చింది. ఆ మీమాంసా శాస్త్రాన్ని అనుసరించి వేసేటువంటి వాళ్ళలో పొరపాటుగా గట్టిగా ఋషులు లౌకిక భ్రమతో మాట్లాడుతున్నారు. అప్పుడు మిగతా ఋషులు ధర్మము దర్శించినటువంటి వాళ్ళు వాళ్ళు చెప్పలేకపోతున్నారు. అప్పుడు ఒక పురుషుడు, చాలా హిరణ్మయ స్వరూపుడు, ఒక దేవేరితో పాటు వచ్చి ఆయన చాలా కిరాత రూపంలో ఉండి ముఖతాంబూలముతో సువాసనాభరితంగా మాట్లాడుతూ వారి మధ్య వచ్చినటువంటిది చర్చను హేతుబద్ధంగా ఆయన ముక్తాయింపిస్తూ ఎటువంటి వపా విసర్జనం అనేటువంటిది ఆ యొక్క యజ్ఞంలో చేయాలో శ్రీమన్నారాయణుడు చెప్పేశాడు. అప్పుడు వచ్చినటువంటి వాడు ఎవరో మామూలు వాళ్లే గ్రహించగలుగుతూ ఉంటే పరమపురుషుడని, క్షరాక్షరములకు అతీతుడని, హవ్యాలను అందుకునేటువంటి హరి అని ఆయన గ్రహించేసి ఆయన యొక్క రూపాన్ని మహర్షులంతా కూడా చేతులెత్తి నమస్కరిస్తూ ఉంటే ఆయనే ఆ యొక్క యజ్ఞపురుషుడిగా మారి యజ్ఞో వై విష్ణు, యజ్ఞము ఆయనే అయినటువంటి ఆయన ఆ యజ్ఞఫలాన్ని అందుకున్నాడు. అలాగే మనకు కలి ఆదిలో కలియుగములో వచ్చేటువంటి అనేకమైనటువంటి దుష్ట లక్షణములు మరి మహర్షులకు తెలిసి వాళ్ళు ఎంతో పాప హృదయ వేదనతో యజ్ఞము చేయాలి అని 3 లోకాల్లో సత్వగుణము కలిగినటువంటి వాడు ఎవరో అన్వేషించమని అఘటన ఘటనాపరుడైనటువంటి భృగువును పంపిస్తే భృగు శాంతాకారం భుజగశయనం అని చెప్పబడేటువంటి శ్రీ మహావిష్ణువే ఆ యొక్క యజ్ఞఫలాన్ని అందుకోవటానికి అర్హుడు అని చెప్పి చెప్తే ఆయన మాటని ఆదరించినటువంటి ఋషులంతా కూడా గంగా తీరంలో చేసినటువంటి యజ్ఞము యొక్క ఫలమును శ్రీ మహావిష్ణువుకి ఆయన ధ్యానముతో సమర్పించడానికి సిద్ధమయ్యారు భృగు ఆయన యొక్క అనుచరగణం. అప్పుడు పూర్ణమిదం పూర్ణమద పూర్ణాత్ పూర్ణమదశ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవాశిష్యతే. ఆ పూర్ణఫలాన్ని, ఆ యొక్క యజ్ఞఫలాన్ని ఆ పూర్ణాహుతి వేళ వచ్చి చతుర్భుజుడైనటువంటి స్వామి అందుకున్నాడు. కనుక ఇలా యజ్ఞాంత దీక్షలలో వచ్చి పూర్ణాహుతిని అందుకునేటువంటి యజ్ఞో వై విష్ణు అనేటువంటి స్వామే హరి. మన పాపాలని హరించేటువంటి ఆ స్వామియే హరి. కనుక
యజ్ఞ దీక్షితులైనటువంటి వాళ్ళు యజ్ఞ ఫలాన్ని పొందాలి అని అంటే ఆ యొక్క హరిని నిరంతరం కూడా మనం స్మరిస్తూనే ఉండాలి. అదే ఓం హరయే నమః అనేటువంటి ఈ నామం మనం ధ్యాయం కృతే యజన్ యజ్ఞై త్రేతాయం ద్వాపరేర్చయన్ యదాప్నోతి తదాప్నోతి కలౌ సంకీర్త్య కేశవం అని చెప్పి చెప్పారు. కొన్ని కాలాల్లో తపస్సులు చేశారు, కొన్ని కాలాల్లో దీర్ఘకాలం సత్రయాగాదులు చేసి తరించారు, కొంతకాలం యోగాదులు అవన్నీ చేశారు. మరి కలియుగంలో మానవులు అల్పతరాయువులు, అందులోనూ అలసులు, మందబుద్ధులు, అల్పతరాయువులు, ఉగ్రరోగ సంకలితులు, మరి వీళ్ళందరినీ కలియుగ జనులను రక్షించడానికి కారణమైనటువంటి వాడు ఎవరు అంటే యజ్ఞఫలాన్ని వాళ్ళందరికీ ఇచ్చి సంకీర్తనాది మాధ్యమంలో, భక్తి మాధ్యమంలో, శరణాగతి మాధ్యమంలో ఆరాధించేటువంటి వాళ్ళకి ఆ దీక్షని ఇచ్చి వాళ్ళకి యజ్ఞఫలాన్ని ఇచ్చేటువంటి వాడు, వాళ్ళకి ముక్తి ఫలాన్ని కరతలామలకం చేసేటువంటి వాడు శ్రీ మహావిష్ణువే. అందుకే జీవుడు కలౌ సంకీర్త్య కేశవం అన్నారు కనుక ఓం హరయే నమః హరయే నమః ఓం హరయే నమః అనేటువంటి మాట నుంచి విడివడకుండా త్రికరణ శుద్ధిగా ఆశ్రయిస్తే వారికి యజ్ఞఫలము అది కరస్థమవుతుంది, అలాగే పాపములు తొలగిపోతాయి. కనుక ఓం హరయే నమః అని చెప్పి ఆశ్రయిద్దాం. శ్రీ వెంకటేశ చరణౌ శరణం ప్రపద్యే. Now